తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో సమావేశం కానున్నారు. 5 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను ఒక కొలిక్కి తెచ్చేందుకు ఇద్దరు సీఎంలు చేతులు కలపబోతున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనని తెలుగు ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఈ చారిత్రక సమావేశాలకు వేదిక కాబోతోంది. ఇందులో ఏ అంశాలు చర్చకు వస్తాయి, ఎలాంటి పరిష్కారాలు లభిస్తాయో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. గోదావరి జిల్లాలను కృష్ణాకు మళ్లించడంతో పాటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరికొన్ని సమస్యలపైన ప్రధానంగా చర్చించనున్నారు. 9వ-10వ షెడ్యూల్లో సంస్థల విభజన, ఉద్యోగుల తరలింపు, విద్యుత్ బకాయిలు, ఏపీ భవన్ విభజన అంశాలు ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, మరి కాసేపట్లోనే 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లోనే తన నివాసంలో ఉన్నారు. మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మరికొన్ని నిమిషాల్లోనే ఆయన అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు 6 మంత్రులు ఆయనతో పాటు రానున్నారు. ఆ సమాచారాన్ని తెలంగాణ సీఎంకు ఇచ్చారు. అలాగే మొత్తం 20 మందితో కూడిన బృందం ప్రగతి భవన్కు రానుంది. ఇదొక అరుదైన ఘటనగా, అరుదైన దృశ్యంగా మనం చూడవచ్చు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక దగ్గర సమావేశమై తమ రాష్ట్రాలకు సంబంధించి, తమ ఉద్యోగులకు సంబంధించి, తమ రాష్ట్రాల భవిష్యత్తుకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల అంశం పైన చర్చించబోతున్నారు. ప్రధానంగా గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం అన్నది ఇవాల్టి సమావేశంలో ప్రధానమైన ఎజెండా. తెలంగాణ ప్రాంతం నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ముఖ్యమంత్రి కేసీఆరే చూస్తున్నారు. ఏపీ నుంచి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీలు, వీటితో పాటు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలు కూడా గోదావరిని ఏ విధంగా కృష్ణా పరివాహ ప్రాంతానికి తరలించవచ్చు అన్న దాని మీద కొంత అధ్యయనం కూడా చేశారు. ప్రభుత్వాల ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, కరువు ప్రాంతాలుగా ఉన్నటువంటి కృష్ణా పరివాహ ప్రాంతంకి గోదావరి నీటిని మళ్లించడం ద్వారా 2 రాష్ట్రాల్లోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం లక్ష్యంగా ఇవాళ సమావేశం సాగనుంది. అంటే సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి అంటే దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నుంచి తరలించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కుడి కాలం నుంచి నాగార్జున సాగర్కు నీటిని తరలించడం ఏ మేరకు సాధ్యమవుతుంది. ప్రతి ఏటా గోదావరిలోకి దాదాపు 3000 టీఎంసీలు 2 రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన 3000 టీఎంసీలు ప్రతి ఏటా సరాసరి సముద్రంలోకి కలిసిపోతున్నాయి. ఈ నీటిని సముద్రంలో కలవకుండా 2 రాష్ట్రాల్లోని కరువు ప్రాంతాలకు నీటిని మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైనటువంటి ఎజెండా. ఈ జెండా ఈ సమావేశంలో తెలంగాణ నుంచి కూడా మంత్రులు పాల్గొంటున్నారు. ప్రశాంత్ రెడ్డి, అలాగే నిరంజన్ రెడ్డి, అంటే 2 రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటున్నారు. 2 రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు పాల్గొంటున్నారు. 2 రాష్ట్రాల నుంచి ఇరిగేషన్ మినిస్టర్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇవాళ మొదటి రోజు ఇరిగేషన్ అంశాల మీద ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 రాష్ట్రాల వైపు నుంచి అధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొంటున్నప్పుడు మొదటి రోజు ముఖ్యమంత్రులు ముఖాముఖి సమావేశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే 2 రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఒక భారీ ప్రాజెక్టును రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసే విధంగా ఒక మెయిన్ ఎజెండా పెట్టుకున్నారు. దానిమీదే ఇవాళ ప్రధాన ఎజెండా. ఇప్పటికే ఇద్దరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. 2 రాష్ట్రాల వైపు నుంచి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. వీళ్ళతో పాటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వివిధ శాఖల్లో కీలక పదవుల్లో పనిచేసిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఈ సాగునీటి ప్రాజెక్టులో పనిచేసిన అనుభవం ఉంది. ఈ గోదావరి నీటిని, వృధాగా పోతున్న నీటిని ఏ విధంగా సాగునీటికి మళ్లించాలన్న దానికి సంబంధించి వాళ్ళు స్టడీ చేశారు. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న సమయంలో డిజైన్ మార్పులు చేర్పు సందర్భంలో కూడా వారి సలహాలు తీసుకున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా ఇవాళ సమావేశానికి ఆహ్వానించారు.
ఇద్దరి ముఖ్యమంత్రులకు వాళ్ళ నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది సాగునీటికి సంబంధించి ప్రధానమైన ఎజెండా. రెండో ఎజెండా విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి రెండో అంశం. ఇది ఇవాళ చర్చిస్తారా లేకపోతే రేపు చర్చిస్తారా లేకపోతే రేపు ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుందా రేపు కేవలం అధికారుల స్థాయిలోనే సమావేశం ఉంటుందనే దానికి సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. 5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా దాదాపు 800 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. వారానికి 4 రోజులు ఏపీకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి తిరిగి వీకెండ్కు హైదరాబాద్కు వస్తున్న పరిస్థితి. అలాగే ఏపీకి సంబంధించిన ఉద్యోగులు కూడా జోన్ల పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ స్థాయిల్లో తెలంగాణలో పనిచేస్తున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగితే మ్యూచువల్గా ఈ ట్రాన్స్ఫర్లకు కూడా ఒక ఛాన్స్ అవకాశం దొరుకుతుందని ఇప్పటికే కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఎక్సర్సైజ్ చేసినప్పటికీ 5 ఏళ్ళు గడిచినా ఇంకా దాదాపు 800 మంది ఉద్యోగులు ఇంకా ఏపీలోనే తెలంగాణ ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి. వీరందరూ కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో వీటిపై ఒక నిర్ణయం వస్తుందని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. వీటితో పాటు 2 రాష్ట్రాల మధ్య రాజకీయంగా కొన్ని విభేదాలు వచ్చినప్పుడు అటు చంద్రబాబు కానీ ఇటు కేసీఆర్ కానీ గతంలో కొన్ని సమస్యల్ని అలా వదిలేశారు. గవర్నరు కొంత చొరవ తీసుకున్నప్పటికీ అవి పరిష్కారం కాలేదు. ఉదాహరణకి విద్యుత్ బకాయిలకు సంబంధించి దాదాపు 1,300 కోట్ల రూపాయలకు పైగా తమకు రావాలని ఏపీ చెప్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం చూసినప్పుడు ఇది అన్ని అంత బకాయిలు లేవు, తమకే ఏపీ గవర్నమెంట్ నుంచి రావాలని గతంలో వాదించుకున్న పరిస్థితులు. వీటితో పాటు పౌర సరఫరాల శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి లెవీ వాటర్ కింద అమౌంట్ రావాలని ఏపీ చెప్తోంది. తెలంగాణకు సంబంధించి తమకు కూడా వాటర్ రావాలని చెప్తుంది. ఇలాంటి విభేదాలు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖిగా సమావేశమై ఈ అన్ని అంశాల మీద సమగ్రంగా చర్చ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రగతి భవన్లోనే ఏర్పాటు చేశారు. ఇంకా ఇవి ఈ సమావేశం తర్వాత కూడా పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉంటే మరో సమావేశం ఆంధ్రప్రదేశ్లో అంటే విజయవాడలో ఏపీ రాజధానిలో పెట్టే అవకాశం ఉంది. ఒకవైపే వాళ్ళు వచ్చి ఇక్కడ చర్చించడం కాకుండా అవసరమైతే ఇక్కడ అధికారులు ఏపీకి వెళ్ళి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమస్యను పరిష్కరించుకునే దిశగా మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా ఉండాలన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయం. గతంలో ఉన్న విభేదాలన్నింటినీ గతంలో అంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో గత 5 ఏళ్ళలో ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి సమస్యల పరిష్కారం కోసం 2 రాష్ట్రాలు ముందుకు వచ్చిన సందర్భం, అలాగే ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళడం, కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం, ఇలాంటి ఒక సానుకూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మెజారిటీ ఇష్యూస్ ఒక కొలిక్కి వస్తాయన్నది అందరి అంచనా. అందులో ప్రధానమైన ఎజెండా మాత్రం సాగునీటి ప్రాజెక్టులు, కరువు ప్రాంతాల్లో నీటిని సాగునీటిని తీసుకెళ్లడం అన్నది ప్రధాన ఎజెండా. ఒక భారీ ప్రాజెక్టుకు 2 రాష్ట్రాల ఉమ్మడిగా ఒక భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలన్నది ముఖ్యమంత్రుల అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ సోము గోపాల్.